अल्लूरु जिल्ला अरकवेली मंडलं बोन्नं पंचायती करकवलस ग्रामंलो जनसेन पार्टी नायकुलु पर्यटिंचि ग्रामस्तुल समस्यलनु अडिगि तेलुसुकुन्नारु। ग्रामंलो गत कोद्दि रोजुलुगा त्रागునీరు లేక ఉన్న ఒక బావి కాస్త ఆరిపోవడంతో త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు। ఈ సందర్భంగా జనసేన పార్టీ అరకు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు మాదాల శ్రీరాములు మాట్లాడారు। రామరాజు జిల్లా అరకు నియోజకవర్గం బొండం పంచాయతీ కరకవలస గ్రామంలో ఈ రోజు జనసేన పార్టీ నాయకులు ఈ గ్రామంలో పర్యటించడం జరిగింది। గ్రామస్తుల కోరిక మేరకు ఈ గ్రామంలో మంచి నీరు లేవని ఆ గ్రామస్తుల కోరిక మేరకు ఈ రోజు జనసేన నాయకులు ఈ గ్రామంలో పర్యటించి ఈ నుయ్యిని పరిశీలించడం జరిగింది। నిజానికి ఈ గ్రామంలో ఈ నుయ్యిలో పరిశీలించినట్లయితే ఎండాకాలం రాకముందే మంచి నీరు ఇంకిపోవడం జరిగింది। ఈ గ్రామస్తులు ఎన్నో మార్లు సర్పంచ్ దృష్టికి ఎంపీడీఓ దృష్టికి తీసుకువెళ్ళినా గానీ కనీస స్పందన లేకపోవడం చాలా విడ్డూరంగా ఉంది। నిజానికి నేడు రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు గిరిజన గ్రామంలో మంచి నీటి కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఈ రోజు వరకు ఇటువంటి గ్రామంలో మంచి నీటి సదుపాయం కల్పించకపోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం। నిజానికి గొప్పలు చెప్పే ప్రభుత్వం ఇదేనా మీరు వేల కోట్లు ఖర్చు పెట్టి ఇచ్చే మంచినీటి సౌకర్యం? ఈ గ్రామంలో ఊట నీరు తెచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడింది। రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్నటువంటి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు మంచినీరు గ్రామంలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది। ఆ విధంగానే వెంటని గ్రామంలో ఒక బోరేసి కొలాయిని గ్రామంలో ఇంటింటి కొలాయిగా ఏర్పాటు చేయాలి। లేని పక్షం ఒక బోరైనా వేసి ఈ గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలి। నిజానికి అల్లూరు సీతారామరాజు జిల్లా పేరుకే కానీ ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య, ప్రతి గ్రామంలో రోడ్డు సమస్య, ప్రతి గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్ సమస్య చాలా పట్టి పీడిస్తూ ఉంది। ఈ సమస్యలన్నీ ఈ నూతన జిల్లాలో వచ్చిన కలెక్టర్ గారు, పిఓ గారు వెంటనే పరిష్కారం చేసే దిశగా అన్ని గ్రామాల్లో పర్యటించి వాళ్ళు చర్యలు తీసుకోవాలి। లేని పక్షం ఈ గిరిజన గ్రామాలు మంచినీటి కొరతతో ఎండాకాలంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది, కనుక వెంటనే ప్రభుత్వం వారు సంధించి ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సదుపాయం కల్పించాలి। ముందుగా ఈ కరకవలస గ్రామంలో మంచినీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది కనుక నా పేరు సిరిగం వసంత అండి, మాది కరకవలస సిరిగం పది వెళ్తుంది।